ఈ సమావేశం ఇంత అద్భుతంగా జరగడానికి కర్త కర్మ క్రియ అన్ని తానే నడిపించిన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మళ్ళీ 9వ సారి ఎన్నికైన నూతన అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర భాగ్య విదాత ప్రజలు కేంద్రంగా మానవీయ కోణంలో తన జనరంజక పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన పరిపాలనా దక్షుడు గౌరవ ముఖ్యమంత్రి నాకు దైవ సమానులు కేసీఆర్ గారికి యువ నాయకులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి పార్టీ సెక్రటరీ జనరల్ గౌరవనీయులు కేశవరావు గారికి సభలో వివిధ తీర్మానాలు ప్రతిపాదించిన మరియు బలపరిచిన పెద్దలకు సహచర మంత్రివర్గ సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు జిల్లా పరిషత్ చైర్మన్లకు కార్పొరేషన్ చైర్మన్లకు సభ ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారికి శ్రీ రంజిత్ రెడ్డి గారికి శ్రీ అర్కపూడి గాంధీ గారికి శ్రీ విజయలక్ష్మి మేయర్ గారికి సభా వేదిక ప్రాంగణం అలంకరణ కమిటీ సభ్యులు శ్రీ గాదరి బాలమల్లు గారికి శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి శ్రీ మానగంటి గోపీనాథ్ గారికి శ్రీ నవీన్ కుమార్ ఎమ్మెల్సీ గారికి ప్రతినిధుల నామోదు వాలంటీర్ శ్రీ సంబూపూర్ రాజు గారికి పార్కింగ్ బాధ్యతలు చూసినటువంటి శ్రీ బొంతు రామ్మోహన్ గారికి బండి రమేష్ గారికి ప్రతినిధులకు భోజనం సదుపాయాలు ఏర్పాటు చేసిన శ్రీ మాధవరం కృష్ణారావు గారికి అట్లే మీడియా బాధ్యతలు చూసినటువంటి భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారికి కర్ణ ప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్సీ గారికి మరియు సభ విజయవంతం కావడం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన పార్టీ ప్రతినిధులందరికీ 20 ఏళ్లుగా పార్టీ ఇంత గొప్పగా ముందడుగు వేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కేసీఆర్. గులాబీ జెండా, నేడు గులాబీ జెండా, నిన్న గులాబీ జెండా, నేడు గులాబీ జెండా, తెలంగాణలో రేపు కూడా ఎగిరేది గులాబీ జెండా, సకల జనులకు అండా. నిన్న చూడు కేసీఆర్, నేడు చూడు కేసీఆర్, తెలంగాణలో గులాబీ జెండా, సకల జనులకు అండా. నిన్న చూడు కేసీఆర్, నేడు చూడు కేసీఆర్, తెలంగాణలో రేపు కూడా కాబోయే నేత మన కేసీఆర్.